Express, an international courier service. ఉత్తమ్ కుమార్ రెడ్డినే తెలంగాణ పీసీసీ పీఠంపై కూర్చుని ఉంటారు. మార్పు లేదు అనే వార్త బయటకు రావడంతో గాంధీభవన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు నడిగడ్డ రాణి డీకే అరుణ శిబిరంలో, ఇటు నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ శిబిరంలో కలకలం. వీరిద్దరే పీసీసీ పీఠాన్ని బలంగా ఆశిస్తున్నది. అదే సమయంలో ఈ పీఠాన్ని బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ మీద మరికొంతమంది అలకబూనారు. అయితే అటు ఉత్తమ్ కుమార్ అనుకూలురు, అనుచరులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఏఐసీసీ ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం ఏదైనా నిర్ణయం తీసుకుందా? రాహుల్ గాంధీనే ప్రకటించారా అంటే అదేమీ లేదు. ఏఐసీసీ ఆఫీస్ రిలీజ్ చేసిన ఓ జనరల్ సర్క్యులర్ పుణ్యమే ఈ గొడవంతా. నిజానికి అందులో ఏముందయ్యా అంటే, మార్పు లేనంత వరకు ఇప్పటి వరకు ఉన్న ఆఫీస్ బేరర్లంతా అలాగే కొనసాగుతారు అని. దీనికే నిన్నంతా రచ్చరచ్చ చేశారు. అన్ని పీసీసీ కమిటీలు, ప్రాంతీయ కమిటీలు ఎట్సెట్రా ఇప్పుడున్నట్లే కొనసాగుతాయి. అయితే వాళ్లను కదిలించే నిర్ణయాలు లేనంత వరకు అది రైడర్. నిజానికి ఏమిటి కదా అంటే, సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడయ్యాడు కాబట్టి, ఇక రాష్ట్రాల్లో కూడా సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు, సందిగ్ధత నెలకొంటుంది కాబట్టి వాటికి తెరవేయడానికి ఏఐసీసీ విడుదల చేసిన ఓ జనరల్ స్టేట్మెంట్ అది. అందరూ కొనసాగుతారు అన్నంత మాత్రాన ఇక సమీక్షలుండవు. అందరికీ ఆటోమేటిక్ రెన్యువల్స్ అన్నట్లు కాదిది. అదే ఆ రైడర్ చెప్పే సారాంశం. దీన్ని బట్టి రఘువీరారెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీసీ అధ్యక్షుడుగా అలాగే ఉంటారని కాదు అర్థం. తదుపరి నిర్ణయాలు జరిగే వరకు మాత్రమే ఈ కొనసాగింపు. అయితే రాహుల్తో ఉత్తమ్కు ఉన్న సాన్నిహిత్యం, గతంలో కుంతియా చెప్పిన మాటలను బట్టి ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చకపోవచ్చు. అలాగని మార్చరు అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటూ కాదు. పైగా ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఇంకెవరో తెచ్చిపెట్టి మళ్లీ కొత్త పంచాయతీలకు ఏఐసీసీ సిద్ధపడకపోవచ్చు కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.